నేనేం చెప్తా అంటే ఈ మాలల కంటే భగవంతుడు ఒక మాల నీలో పెట్టాడు ఏ మాల అంటే హంసమాల 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 అంటారు ఈ ప్రాణమునే శాస్త్రము ఏం చెప్పిందంటే హంస అన్నది హంస హన్స్ హన్స్ అన్నట్టు హన్స్ హంసమాల భగవంతుడు పెట్టాడు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క ధార ఉచ్ఛ్వాస నిశ్వాస ఊపిరి తీసుకోవడం వదలడం యొక్క ధార అది ఎప్పుడన్నా ఆగుతుందా ఒక్కసారి ఊపిరి తీసుకొని వదిలితే ఒక్క పూస తిరిగినట్టు ఎప్పుడైనా ఆగినప్పుడు చూసిరా మీరు ఎప్పుడన్నా మీ లోపల మీకు ఆగింది ఎప్పుడన్నా ఆగిందా ఇక ఆగితే ఇక సాగనం తప్ప జీవితంలో అది ఎప్పుడు ఆగదు నువ్వు నిద్రలో ఉన్నాగదు కష్టంలో ఉన్నాగదు సుఖంలో ఉన్నాగదు అన్నం తింటున్నప్పుడు ఆగదు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆగదు బోళ్ళు దోంతున్నట్టు ఆగదు బట్టలు ఉతికేటప్పుడు ఆగదు అది ఆగితే మీ ఇక ఆగుడు ఉండదు ఇక పంపుడే ఉంటుంది అర్థం చేసుకోవాలి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే మన యొక్క మాల భగవంతుడు పెట్టిన మాలను పట్టుకున్న వాళ్ళు మోక్షం పొందారు జనాబాయి ఇదే పనిచేసింది సక్కుబాయి ఇదే పని చేసింది ఇగో నేను అదే పని చేశా కబీరు అదే పని చేశాడు మీరాబాయ్ అదే పని చేసింది మీకు ఎవరైతే ఉన్నారో అందరూ అదే పని చేశారు ఆ పనిని ప్రాణము భగవంతుడు పెట్టిన నాటి నుంచి మీరు ఎప్పుడైతే ఆ సాధన చేస్తూ 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 ఉంటారో గురువు ద్వారా ఆ విద్య తెలుసుకొని ఇక మీ జీవిత పర్యంతం మీకు డోకాలేదు ఇక మోక్షం గ్యారంటీ నరకం మాత్రం మీకు ప్రవేశం లేదు ఎందుకంటే కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి చెప్పిన విద్య ఇదే విద్య ఎందరు మహాత్ములు ఉన్నారో ఇప్పటి వరకు అందరు మహాత్ములు చెప్పి ఘంటా పదంగా అందరికీ చెప్పిన విద్య ఇదే కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా ఏమర్థం చేసుకోవాలా నా ప్రాణ ప్రవాహముతో నా పానం యొక్క శబ్దముతో నేను ఉండాలా నా పానంలో నా ఇష్టదేవుణ్ణి పెట్టుకోవాలా ఆ ప్రాణం నడిచిన రోజులు నా జపం నడాలా అనేది పెట్టుకుంటే ఇంకా మీకు ప్రత్యేక ఉపదేశాలతో పని లేదు అదే భగవద్ ఉపదేశం అదే భగవంతుడి యొక్క నాదోపదేశం అదే భగవంతుడి యొక్క శబ్దం ఇక ఇక ఆగేది ఉండదు ఆగితే భూమి మీద ఉండేది ఉండదు ఇక నీకు అర్థమవుతుందా ఇటే చూడాలా మీరు అటు పక్కకి నా ఎక్కడ చూడచ్చు మీకు అర్థమవుతుందా కాబట్టి ఆ దివ్య సాధన మీరు మీ ఇష్టదైవాన్ని మీ యొక్క శ్వాస శబ్దముతో శ్వాసతో జోడించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రా మా ఉందనుకోండి శ్వాసతో పూరించేటప్పుడు రా వదిలేటప్పుడు మా నీకు సాయిబాబు ఇష్టం అనుకో తీసుకునేటప్పుడు సా వదిలేటప్పుడు ఈ అంటే శ్వాసలోనే అది పెట్టేసేయాలి అంతే ఇక మనకు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది దానికి మైలా అంటు ముట్టు నియమాలు మడి ఆచారాలు ఏముండవు ఇక అవి పాటించేది మీరు పాటిస్తారు మీ మీ ఆచారం బట్టి కానీ ఇక మీకు ఉడుగులు ఎప్పుడు నడుస్తూ ఉంటుంది గాలి ఆడిందంటే నామం పెట్టుకోవాలా నడిపియాలా దత్త భక్తులు దత్తుని పెట్టేసేయాల మహాదేవుని భక్తులు ఈ శివుని పెట్టేసేయాలా తీసుకునేటప్పుడు శి వదిలేటప్పుడు వా తీసుకునేటప్పుడు రా వదిలేటప్పుడు మా రా మా రా మా గాలి నడిచింది తీసుకున్నామంటే రా గాలి వదిలినామంటే మా తీసుకునేటప్పుడు రా వదిలేటప్పుడు మా దత్తుడు భక్తుడు తీసుకునేటప్పుడు ద వదిలేటప్పుడు త ఇక ఈ నీకు ఇంక ఇంక ఏమున్నది అర్థంగా ఉంది ఏమున్నది ఈ ఒక్కదాని మీద ఏ పని కూడా ఏ చెప్పు నన్ను చూస్తున్నారు మీకు ఇష్ట దైవనామాన్ని పెట్టుకుంటారు నడుస్తూ ఉంటుంది చూస్తూ ఉంటారు టీవీ చూస్తున్నారు నడుస్తూ ఉంటుంది టీవీ నడుస్తూ ఉంటుంది ఇటు మీది నడాలా బోర్లు దోముతారు ఇటు నడాలా అటు నడాలా వ్యవసాయం చేస్తారు అటు నడాలా సాధన నడాలా అంతే తప్ప చాలామంది ఒక అపోహ ఏం పడతారంటే ఇళ్ళల్లో సాధన వేసుకునే పూజలు చేసుకొని దీపాలు ముట్టితే పనికి పని దండగా అన్నట్టు ఫీల్ అవుతారు పని దండగానే కొందరు ఫీల్ అవుతారు అది పని దండగా కాదు పని నిండుగా పని దండగా కాదు పని నిండుగా చేస్తుంది పనిలో బరకతి ఇస్తుంది మనకు విజయాన్ని ఇస్తుంది ఎక్కడైతే ఇటువంటి సాధనలు చేస్తారో ఎప్పుడైతే ఇటువంటి ధ్యానం చేస్తారో పూజలు అనే మెట్టుకెళ్ళి ధ్యానం అనే మెట్టుకు మీరు ఎప్పుడైతే వస్తారో ఎప్పుడైతే ధ్యానం చేయడం ఇక మొదలు పెడతారో అప్పుడు మీ ఒంట్లో రోగాలు పోతాయి ఇప్పుడు నేను చెప్పే ఈ సాధన చేస్తే బీపీలు షుగర్లు థైరాయిడ్లు కిడ్నీల రాళ్ళు ఇవన్నీ అట్లా వెళ్ళిపోతే రెండు మూడు నెలలనే ఎంతమందికి పోలేవు ఒక్క దైవం యొక్క శక్తి నీలో వెలుగుతూ ఉంటే అంత మంచి జరగాల మరి ఇక జపం చేస్తూనే ఉంటారు కొందరు రోగాలు ఉంటూనే ఉంటాయి లోపల సాధన చేస్తూనే ఉంటారు ఒక పక్క రోగాలు ఉంటూనే ఉంటాయి అది కాదు సాధన చేస్తే భగవత్ శక్తి మేల్కొనాలి మీ లోపల హనుమంతుడు రామ అనేది ఒక రకంగా ఉంటుంది మనం రామ అంటే ఒక రకంగా ఉంటుంది అట్లా హనుమంతుడు లెక్క రామ అంటేనే రాముడు వల్కుతాడు ఇంట్లో బరకత్ కావాలన్నా ఇంట్లో మనకు ఆనందం కలగాలన్నా శాంతి కలగాలన్నా మీరు ఇటువంటి చేసుకుంటేనే మీకు అవన్నీ సెట్రేట్ అవుతాయి నెమ్మది 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 నెమ్మదిగా మంచిగా ఉంటారు అందుకే ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం అంటారు అంటే ఐశ్వర్యం ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఆనందం ఉండాలి మోక్షం కూడా కరతలామలకమై ఉండాలి అది నిజమైన నిండైన జీవితం అంతే తప్ప నా నాలు పట్టించుకుంటలేరు నా నీళ్ళు పట్టించుకుంటలేరు నా కొడుకు పట్టించుకుంటలేడు నా కోడలు పట్టించుకుంటలేదు నా మనమరాలు పట్టించుకుంటలేదు గీ పట్టించుకున్నతో నీకేం చేసేది నీకు దేవుడు పట్టించుకోవాలా నువ్వు దేవుణ్ణి పట్టించుకోవాలా ఈ ఇద్దరిది శాశ్వతమవు మిగతాయన్నీ పాయ అటవాయ ఇటవా నువ్వు వేసినట్టు కదా శాశ్వతమైన బంధం భగవంతుడితో లంకె వేసుకోండి భగవంతుణ్ణి పట్టుకోండి భగవంతుడితో ఉండండి లోకం ఏమనుకుంటున్నది అనేది పక్కకు పడేసేయండి నువ్వు లోకం పట్టుకున్నావు అంటే నీ లోకం మారిపోతుంది దేవుణ్ణి మెప్పించే పని మీద ఉన్న నీ ఇష్ట దైవం ఎవరైనా సరే అందరు దైవం ఒకటే అందరూ ఒకటే నువ్వు ఏ పేరు వెటి పిలుస్తా పేర్లో వాలుగుతారు ఆ దేవుడు నువ్వు ఏ పేరున పెట్టి పీల్చుకో నేడు ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప కాదు నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుణ్ణి పూజించుకొని దేవుణ్ణి పట్టుకో జపాన్ని పట్టుకో ఇక నీ యొక్క వివాహ వ్యాపారం చేసుకో మంచిగా నువ్వు వ్యాపారస్తుడు అయితే భూమి జాగుంటే మంచిగా వ్యవసాయం చేయి తాగుడు బుక్కుడు తందనాలు బంద్ చేయ్రీ ఏమైనా ఉంటే ఇటువంటివి బంద్ చేసుకోవాలా ఈ సత్ నడవడిక నేర్చుకొని పొద్దున్న ఇంత జపం సాయంత్రం ఒక జపం ఇంత వేసుకుంటూ కుసోని ఇంటికి ఇంటికాడ దీపం ముట్టించుకొని ఇంత అగర్బత్తు ధూపం వేసుకొని ఇంత జపం చేసుకుంటే ఇంటికి బరకతో కొద్దిగా మహాలక్ష్మి లెక్క ఉంటుంది నాకు తెలిసి మహారాష్ట్రలో అది కల్చర్ ఉంది లేని వాళ్ళకి చెప్తున్నా మీకు ఉందిలే అది జ జపం చేసుకున్నాడు కానీ లేకపోతే దీపం ముట్టించుకున్నాడు ఉంది కానీ ఈ సాధనకు కూడా ఇరవై నాలుగు గంటల సా సాధనకు మీరు ఏ పని చేసినా ఇది నడిపిస్తే చాలు ఆ భగవంతుడి యొక్క చైతన్యము భగవంతుని యొక్క శక్తి నిండుగా దండిగా మీ లోపల మెరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహము సంశయం అక్కర్లేదు ఇది నా జీవిత అనుభవాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఒక ఐదు నిమిషాలు ఎట్లా చేయాలనో మళ్ళొక్కసారి నేను చెప్పి వదిలేస్తా తర్వాత మనం పాటలు పాడుకొని ఇక మనము వెళ్దాం ఎట్లా చేయాలనేది మీకు నేర్పితే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా దాన్ని పట్టుకుంటారు ఇక చేసుకుంటారు అంటే మహారాష్ట్రదే చెప్తున్నా తెలంగాణ ఎక్కువన్నదా మరి మంచిదే మరి అయితే మీరు ఏం చేయండి అంటే అమ్మా మీరు ఇప్పటి వరకు చేసుకునేటి ఏదన్నా చేసుకోండి ఇంట్లో మంచిగానే మా మామ ఏం చెప్తున్నా అంటే నువ్వు ఆ మహారాష్ట్రం కాలప ఏమి ఎక్కలేదు తెలుగు మీ తెలంగాణ తెలంగాణ కాలపి ఎక్కున్నది అంటున్నాడు అంటే ఏం ఎక్క ముట్టించుకోనట్టున్నారు వాళ్ళకు కూడా చెప్తా నేను ఏం చెప్తా అంటే అమ్మా ఇగో ప్రతి మనిషికి ఒకటి నమ్ముతారు ఏం నమ్ముతారంటే నరఘోష నమ్ముతారా మీకు నరదిష్టి బాగున్నది కనుదిష్టి మందిది బాగున్నది అని 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 నమ్ముతారా మీరు నమ్ముతారు మీరు ఏం చేయాలంటే రోజు మనము మనుషులు మనుషులు తాకుతూ ఉంటారు తిరుగుతూ ఉంటాము ఏమవుతుందంటమ్మా ఒక సామెత ఉన్నది ఆరు నెలలు సోపచ్ చేస్తే ఈడు ఆడవుతాడు ఆడు ఈడవుతాడు అని మంచోడుతో తిరుగుతే మంచోడు గుణం దాక్తుంది ఆడి శక్తి దాక్తుంది అందుకే గురువులు దా గురువులు తాకితే మంచిది అనేది కంటే వాళ్ళకి ఏదో సాధించుకున్న తపోశక్తి ఉంటుంది కాబట్టి ఇంత తాకితే ఇంత ఏదో ఇంత ఆ గాలి తలిగి మంచిగా గాబుకోబోతారా అనేది గురువులను దర్శించుకోవడం అనేది ఒకటి ఉన్నది అట్లా చెడ్డ వాళ్ళని దర్శించుకుంటే చెడ్డవాళ్ళను తాకినా వాళ్ళది కూడా పడుతుంది నేను చిన్నప్పుడే ఎట్లా అట్లా వస్తుందని చెప్పినో తిరుగుతా కూడా అట్లా వస్తుంది అట్లా మనం ఎటు తిరుగుతామో మరి ఎవరెసుండి మనస్తత్వాలు వస్తారో ఎట్లా కుల్లుకుంటాడో మనల్ని చూసి ఎవరు ఎట్లా ఈర్షపడతారో తెలియదు ఏందో తెలియదు మరి ఇదంతా ఏమవుతుందమ్మ మనకు అది మన చుట్టూ వలయం లెక్క అవుతుంది నల్లటి వలయం అంటారు దాన్ని శాస్త్రం ఏం చెప్తుంది అంటే నకారాత్మక దోషము అంటుంది నకారాత్మక దోష్ ఆ నకారాత్మక దోషం పట్టుకొని ఏమవుతుందంటే మనిషి ప్రాణం వీక్ అవుతుంది అటు జ్వరం రావడమో ఏ డాక్టర్ల దగ్గరికి వస్తేనేమో అన్ని మంచిగానే అంటాడు ఈ నొగులుతూ ఉంటాడు పదిహేను రోజులకు ఒకసారి ఇళ్ళల్లో నొగులుతారు ఉంటారు ఏదో ఒక లాస్ వస్తూ ఉంటుంది ఉట్టుట్టిగానే బీమార్లలో పడతారు వీళ్ళు లేకపోతే వాళ్ళు వాళ్ళు లేకపోతే వీళ్ళు ఇవన్నిటిది ఏంది అంటే బయట యొక్క దరిద్రపు గాలులో మనుషుల యొక్క నరఘోషలో ఇటువంటి అన్ని మనుషులకు పట్టుకుంటూ ఉంటాయి ఎట్లయితే మనం రోజు రోజు స్నానం చేసి ఒళ్ళును శుభ్రం చేసుకుంటామో మన సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది లోపల సూక్ష్మ శరీరం మాస్ట్రల్ బాడీ అంటారు సూక్ష్మ శరీరకు కూడా ఈ సాధనలు చేస్తే క్లీన్ అవుతుంది మీరు ఇండ్లల్లో కూడా దీపం వెలిగించుకొని ఇంత ధూపం వేస్తే మీ ఇండ్లు బాగా శుద్ధి అవుతుంది ఇప్పుడు ఒక ఆవు పిడుక మన దేశీ ఆవు పిడుక మన ఊరావులది ఆ పిడుకలతో ఇంత అగ్ని గాల్చి ఇంత గుగ్గిల మేసిర్రు అంటే ఇంట్లో ఏది ఉన్నా నకారాత్మక దోషం పోతుంది ఇవన్నీ నేను నిరూపించిన సైంటిఫిక్గా శాస్త్రీయంగా అందులో ఉన్న పవర్ ఎంత అనేది నేను చూసి మీకు చెప్తున్నా మీ మేలు కోసమే నేను చెప్తున్నా మీ ఆ బర్కత్ తరకత్ వస్తుందని చెప్ చెప్తున్నా అట్లా ఇండ్లు ముందు శుద్ధైతే ఇంట్లోకి పోతే బన్ 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 ఉండద్దు మనకైనా మొఘళ్ళకైనా ఆడలకైనా మొఘళ్ళకైనా బన్ 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 ఉండద్దు ఏం చేయాలి పోగని ప్రశాంతంగా కనిపించాలి ఇల్లు ఇళ్ళల్లో ఆ బన్ 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 ఉండదని అంటే ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు పారిపోబుద్దు అవుతున్నది ఎంతసేపు బయటనే ఉండబుద్ధి అవుతున్నది అంటే ఇంట్లో బాగా తెలుసుకోవాలి అది నకారాత్మక దోష పట్టుకున్నది అని అప్పుడు ఏం చేయాలా ఇంట్లో దేవుడు ఫోటోని తోడిసి మీ ఇష్టదేవుడికి ఇంత దీపం వేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినట్టు ఆవు పిడుకది అయితే మంచిది రిజల్ట్ వస్తుంది ఆవు పిడుక ఇంత ఆవు నెయ్యి అయితే సూపర్ రిజల్ట్స్ అంటే మంచి దైవశక్తి మీ ఇంట్లో వరధిల్లుతుంది దాని తర్వాత ఏం చేయాలంటే కనీసం ఒక ఒక కనీసంలో తక్కల తక్క ఒక ఎక్కీస్ బార్ ఇరవై సార్లు ఇప్పుడు ఇందాక నేను రాగానే ఓంకారం ఎందుకు చెప్పిన ఓంకారం చెప్పగానే మీకు ఇక్కడ పరిస్థితి మారిపోయింది అంతకుముందేమో గలగల ఉండే ఒక్కసారి ఓంకారం చెప్పంగానే ఇట్లా మంచిగా ఇట్లా ఒక దైవిక శక్తి అనేది ఇట్లా ఫామ్ అయ్యి ఇట్లుంటుంది అట్లా మీ ఇంట్లో కూడా ఇరవై సార్లు ఓంకార జపం చేసుకోవాలి బయట కనాలట్లా ఓ అట్లా చెప్పడం వలన ఆ తరంగాలు ఆ శబ్దము ద్వారా మీ ఇంట్లో అంతా బాగా అయ్యి మీ యొక్క శరీరం కూడా చాలా శుద్ధి అవుతుంది ఆంతరంగిక శరీర శుద్ధి అవుతుంది స్నానం చేయడానికి తానం చేయడానికి మనం ఎంతైతే విలువిస్తామో లోపల శరీరం కూడా శుద్ధి కావడానికి విలువియాలి రోగం లోపటు ఉంటుంది బయట చర్మం మీద ఉండదు లోపటు ఉంటుంది ఇటువంటి ఓంకార జపం చే ఇట్లా నాదం చేయడం వలన అవుతుంది మన శరీరం అట్లా చేసి ఇందాక నేను చెప్పినట్టు ఈ సాధన చేసుకుంటే సరిపోయింది ఇంట్లో మీరు ఇట్లా చేసి చూడండి మీరు మీ ఇళ్ళల్లో మార్పులను మళ్ళీ మీరే చెప్తారు ఇట్లా వేసుకున్నామైతే పలానా రోజు ఆ సామర్థ్యం చెప్పిండి అయితే మంచిగా అవుతున్నదని మా మామలకనే చెప్తారు మీరు ఎందుకంటే ఇవి ఎన్నో గ్రామాలల్లో ఎందరో జీవితాలు మార్పు 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 ఎందినాయి అందుకే బాధపడద్దు ఉన్నాయని ఊరికే నలుగురికి చెప్పుకొని వాపోవద్దు ఏదో చెప్పుకుంటే అలా జాలి పడి మనంకేమైనా అవుతుందా ఎవడు జాలి మనకు అక్కర్లేదు మనం సాధన చేసుకోవాలా దైవశక్తిని పెంచుకోవాలా లక్ష్మిని ఆకర్షించుకోవాలా లక్ష్మీదేవి ఆ భగవంతుడి దయతోని మన ఇల్లు క్షేమంగా ఉంటాయి ఈ సాధనలు చేసుకుంటే కంపల్సరీ వీటిని ఎవరు బలం కట్టాలా అంటే నన్ను అడిగితే మహిళలు బలం కట్టాలా పాపం పురు పురుషులు ఒక్కొక్కసారి చేయకపోయినా మీరు గట్టిగా ఉండాలా మొగలు చేయకపోయినా మీరు గట్టిగా ఉండి మీ ఇళ్ళల్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది నూనె కేరద్దు లీటర్ నెల కిలో నూనె నడుస్తుంది ఎక్కడికి వెళ్ళేలా అని అనుకుని రి నీ కిలో నూనెకు వంద కిలోల నూనె తగ్గట్టు భగవంతుడు మీకు ఇస్తాడు ఈ నూనె నూనె దగ్గర మీరు సంపాదించకండి దయచేసి ఇంత నూనె పోయంగానే మీ ఆస్తులు కరిగిపోవు అది ఒక్క ఒక అగరబత్తే సగం ముట్టియచ్చు కదా అనకండి ఆవు పిడికలు తెచ్చుకొని వెలిగించుకోండి ఫ్రీగా దొరుకుతాయి కదా ఊర్లే ఇవి చేసుకుంటే మీ ఇండ్లు బరకతుంటాయి అరకతుంటాయి ఓంకార జపం అనేది ఆడవాళ్ళు చేసుకోవచ్చు మగవాళ్ళు చేసుకోవచ్చు దీనికి ఏ ఉపదేశాలు అవసరం లేదు భగవంతుడే ఉపదేశం దీనికి ఇట్లా చేయండి మార్పులు మీరు చెప్పండి ఇక సాధన వేసుకునేటప్పుడు ఏం లేదు మీరు ఏ పని చేసినా ఇంట్లో కూర్చుంటేనేమో కళ్ళు మూసుకొని ఒక అర్ధ గంటనో 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 మీకు వీలున్నంత ఇరవై నిమిషాలు పది నిమిషాలైనా సరే కళ్ళు మూసుకొని ఒక చాప వేసుకొని కింద లేకపోతే ఇట్లా బళ్ళు ఉంటే బల్ల మీద కూర్చొని కుర్చీ ఉంటే కుర్సీలో కూర్చొని కింద ఇట్లా మ్యాట్ వేసుకోవాలా సాపేసుకోవాలా వేసుకొని కూర్చొని ప్రశాంతంగా ఈడ మనసు పెట్టాలా లేకపోతే ఇక్కడ మనసు పెట్టాలా ఇక్కడ ఎందుకు మనసు పెట్టాలా అంటే మనం పుట్టినప్పుడు పుట్టిన పిల్లలకు ఎట్లుంటుంది ఇక్కడ లొంద ఉంటుందా ఏముంటుంది ఇడా లొంట ఉంటుంది నాకు కూడా ఉండేనేమో మొత్తం మూసేసిర్రు ఈయనే మూపించుకున్నా మొత్తం ఎందుకు మూసేస్తారు అంటే నాడి కొట్టుకుంటుంది ఇడా చంచన్ చంచ్ దాన్ని బ్రహ్మనాడి అంటారు చివరికి మన ప్రాణం ఇక్కడి నుంచి వెళ్తే మోక్షం దశమ ద్వారం గుండా వెళ్తే మోక్షం ఈ కళ్ళలకెళ్ళి పోయిందనుకో మూడు నెలల మళ్ళా ఉడతాడు వెళ్ళి కొందరు పానం పోతుంది తెలుసా అతను స్వర్గంబోడు నరకంబోడు ఏడు నెలల గర్భిణి ఎవరైతే ఉంటారో ఆ తల్లి గర్భంలో పోయి ఆత్మ చూస్తుంది పోయి వెంటనే అండ్ మళ్ళీ మూడు నెలల్లో భూమి మీదకి వచ్చేసే మీరు ఇక్కడ పిండాలు పెట్టుకుంటూ కూర్చుంటారు ఇక ఏడు నూనె కూర్చుంటారు ఇక ఆరు నెలలకు తొమ్మిది నెలలకు పదకొండు నెలలకని అవి ఏముండవు మూడు నెలల్లో పుట్టేస్తాడు ఆ బాబు ఆత్మ వైపు పుట్టేస్తుంది ఇక నోటి ద్వారా వల్లి లేకపోతే కింద కొందరు మలమూత్రాలు విసర్జించి వాళ్ళు ఏంటంటే ఇంకా వేరే వేరే జన్మలలోకి వెళ్తారు ఏ జన్మల కథలో తెలియదు కాబట్టి ఈ ఈ మాడు భాగాన్ని భేదించుకొని ఎవరి ప్రాణమైతే వెళ్తుందో వాళ్లకు మోక్షం వస్తుంది వాళ్ళు మోక్షం పొందారని టిక్కు పెట్టుకోవచ్చు మిగతా వాళ్ళు పొందరు గుండా గాలి వెళ్ళిపోతే మళ్ళా ఉట్టుడే మళ్ళా మనిషి జన్మ అస్సలనే గ్యారంటీ లేదు ఏ పశు జన్మ కోతడో తెలియదు ఏ కీటక జన్మ కోతడో తెలియదు ఏ పాము జన్మ కోతడో తెలియదు ఇక అందుకే మనిషి జన్మ ఎందుకు పుట్టారు అంటే కేవలం నువ్వు భగవంతుని పొందడానికి మాత్రమే మానవ జన్మ వచ్చింది ఆ మానవ జన్మను ఉపయోగించుకుంటే మోక్షం అనేది మీ చేతుల్లో ఉంటుంది అందుకే ఎవరి పానం వాళ్ళ చేతిలో ఎవరి మోక్షం వాళ్ళ చేతిలో అని నేను చెప్తా ఇప్పుడు నేను చెబుతున్న ఈ సాధన ఎవరైతే ఇక్కడున్న జీవుని ఇక్కడ వటకపోయే సాధన చేస్తారో ప్రాణం ప్రాణ ప్రవాహం మీద మనసు పెడతారో వాళ్లకు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని చివరి దశలో వెళ్ళే శక్తి వస్తుంది నేను నా ప్రాణాన్ని ఇక్కడ నుండే తీసుకుపోతాను నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకుపోయే శక్తి కూడా నాకు ఉన్నది ఓ నాలుగు నెలలు తపస్సు ఎత్తగాలిగా మీకు వనికిరాను మా అమ్మకు కూడా వనికిరాను ఇక ఇక్కడి నుంచే ఇచ్చామరణం అంటే చొక్కాను వదిలిపోయినట్టు అందరికీ ఎప్పిపోవచ్చు నాయనా అని యోగులు అంతా అట్లనే పోతారు నన్ను నేను కూడా అట్లనే పోతా అర్థమైంది అది నా ఇష్టం ఎందుకు ఇచ్చామరణం అంటారు ఇప్పుడు మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉండే కదా నా ప్రాణం నా చేతుల్లో ఉంటుంది యముడికి ఇక్కదు నా ప్రాణం మీ ప్రాణాలు యముడికి ఇకుతాయి అందుకే ఈ విద్య నేర్చే వాళ్లకు నరక ప్రవేశం లేదు అని నేను ఎందుకు చెప్తా అంటే అది యమధర్మరాశి యొక్క ఆజ్ఞ ఉన్నది నా అనుభవంలో కూడా ఉన్నది ఇక్కడ పోయి బ్రహ్మరంధ్రంలో ప్రాణం నిలిచింది అంటే వాడు ఎన్నెన్లైనా అట్లనే ఉండొచ్చు కావాలంటే శరీరం వదిలిపోవచ్చు అర్థమైందా అట్లా అటువంటి శక్తి సాధించుకోవాలా నేను ఇంత చిన్న ఏజ్లో ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఇంకా నాకు ఎంత ఏజ్ ఉన్నది ఎన్ని నెలలు కావాలంటే ఆ నెలలు ఉండొచ్చు ఇల్లనే ఎనభై ఏళ్ళు కావాలంటే ఎనభై వేలు ఉండొచ్చు తొంభై వేలు కావాలంటే తొంభై వేలు ఉండొచ్చు ఇంకా నాకు తిక్కలు వేసిందంటే నాలు నెలలు తపస్సు చేసినట్టు కూడా ఇళ్ళకే తీసుకొని వెళ్ళిపోవచ్చు ఆ సాధనలు చేస్తలేదు ఇంకా నేను నాకు ఆ నిష్ట పెరిగింది అంటే ఇట్లా మాట్లాడడం కూడా ఉండదు ఇక నిశ్చల తపస్సులో ఉంటే ఎప్పుడు కళ్ళు తెరుతారో నాకే తెలియదు మీరు వచ్చి చూసుకుంటూ పోతారు అంతే ఏళ్ళు గడిసిపోతాయి ఇంకా తెలియదు కళ్ళు అట్లనే ఉన్నాడా తపస్సుల అని అంటారు ఎందుకు అంటే ఆ స్థితి వచ్చింది నాకు అది ఆ స్థితి అంటే అది నేను బై ఫోర్స్ తగ్గించుకుంటున్నా ఇక నాకు పిల్లలు ఉన్నారు పెన్లాం ఉన్నది వ్యవహారం ఉన్నది ఇక శిష్యులు ఉన్నారు ఈ మధ్యన మేమేం కావాలంటారు కాబట్టి నేను ఆ సాధనలు బంద్ చేసి ఓన్లీ చెబుతున్నాను అంతే ఇక నాకు ఇష్టమైనప్పుడు ఏ ఇరవై ఏళ్ళకు ముప్పై అన్నప్పుడు ఇంకా నేను కావాలనుకున్నప్పుడు కావాలన్నట్టే ఉంటుంది నాకు కాబట్టి నేను ఏది చెప్తున్నానో అనుభవం అన్నట్టు మీ కళ్ళ ముందాట ఇక్కడ ఈ గడ్డ మీద ఉట్టి ఈ గడ్డ మీద పురుడు పోసుకున్న వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఎవడో పురాణాలలో ఉన్న వ్యక్తి మాట్లాడతలేడు మీ కళ్ళ ముందాట ఉట్టి మీ ముందాట ఉసుమని చెప్తున్నాడు అంటే ఆలోచించండి అందుకే నేను ఏమంటే ఎవరికైనా ప్రాణం బాగలేకపోతే కూడా కొందరు వస్తారు గురువుగారని నా ప్రాణశక్తిని నీళ్ళలో ప్రవేశపెట్టిస్తే రోగాలు ఎందుకు తగ్గుతున్నాయి అంత ప్రాణ తేజస్సు ఉంటేనే అవి తగ్గుతాయి ఉట్టిగా తగ్గాయి అవి ఆ నిష్ట పెరిగితేనే తగ్గుతాయి కాబట్టి నేను ఈ సాధన వేసుకుంటే మీకు రోగాలు ఉండయి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా చే మైనేలో ఏ రోగాలు అవుతాయి ఒక స్టేజ్ వన్ స్టేజ్ టూ క్యాన్సర్ ఉన్నా తగ్గించదు రోగాలన్నీ తగ్గిస్తా స్టేజ్ వన్ స్టేజ్ టూ వరకు ఇక స్టేజ్ ఫోర్ అవతిగా అదిగా మనం చెప్పలేం కానీ చెప్తున్నా ఈ థైరాయిడ్లు బీపీలు షుగర్లు అయితే ఇవి నథింగ్ అవి కిడ్నీల రాళ్ళు గిన్ని తగ్గినాయి ఇప్పటి వరకు అంటే సక్ దైవశక్తి ఎప్పుడైతే మీలో పెరుగుతుందో ప్రాణశక్తి నీలో పెరుగుతుందో ప్రతి అవయవానికి శక్తి ఎప్పుడైతే పోతుందో అప్పుడు నీకు రోగం ఎక్కడ ఉంటుంది నీ లోపల ఉండదు కాబట్టి రోగ్రస్తము కాకుండా ఉండాలా ఉన్న రోగాలు పోవాలా మా ఇల్లు బరకత ఉండాలా మంచిగా అన్ని కోణాలలో ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సాధనలు ఈ సాధన మీరు ఎప్పుడైతే జపం చేసుకుంటా ఇట్లా ఈ రకంగా చేసుకుంటారో మంచిగా అవుతుంది ఇప్పుడు ఇంట్లో ఇట్లా చేసుకోవాలో పొద్దున చెప్పినా కదా ధ్యానం ఎట్లా చేసుకోవాలనో ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు నేను చెప్పిన టోటల్ సారం మీకు భగవద్గీత మొత్తం చెప్పింది కృష్ణుడి చెప్పిన ఆంతర్యం ఒకటే మాటలో ఒకే సాధనలో మీకు చెప్తున్నా దీన్నే బ్రహ్మ యోగ యోగశాస్త్రే అంటారు బ్రహ్మ విద్య ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు చూడండి నేను మిమ్మల్ని చూస్తున్నా ఇక సౌండ్ సౌండ్ వస్తుందా మీకు సుయ్యమని ఏం సౌండ్ అది నా ప్రాణశబ్దం అది ఈ ఫ్యాన్ కాలి కాదు నా ప్రాణ శబ్దం అది ఇప్పుడు నేను తీసుకునేటప్పుడు ఒక నామము వదిలేటప్పుడు ఒక నామం సో హామని నేను పెట్టుకుంటా అది నేను చేస్తున్న చెప్పం మీకు నేను ఒకటి చెప్పా అగర్ మీకు దత్తుడిష్టం ఇష్టం ఇగో ద లేకపోతే దత్త దత్త ఆ శ్వాసతోనే మనసులో అనుకోవాలా శ్వాస పైకోడే దత్త వదిలేటప్పుడు దత్త సాయి భక్తులు అనుకో సా ఈ అనద్దు మనసులోనే శ్వాసతో లింక్ పెట్టేసుకోవాలా ముడి ఇప్పుడు నీకు నీ నువ్వు జపం చేసేది కూడా పక్క వాళ్ళకి తెలియద్దు నేను జపం చేసేది నేను సాధన చేసేది మా అమ్మకి మా అమ్మకైతే తెలియదు ఇక మా భార్య కూడా తెలియదు ఆయన అంత గుప్తంగా ఉంటుండే అసలు నేను ఇటు ఉంటానే నా చూపదోళ్ళకి తెలియదు అది పేలిందాక తెలియద్దు అర్థమైందా అంటే భక్తులము అని మనం డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు మనం సాధన చేసుకోండి మన ఆనందంలో మనం ఉంటే చాలు నేను చుట్టాలను పట్టించుకోకపోవు ఎవరిని పట్టించుకో చేసుకోండి ఇంకా ఏదైనా అన్నీ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పలేం కాబట్టి ఇంకేదైనా ముందు ముందు ఇంకా కావాలనుకుంటే నిర్మలే మన నేను ఉండేది కాబట్టి ఇట్లా ఒక గంట తోవల వచ్చేస్తారు అని అర్థం కాకుండా నేను వచ్చినప్పుడు ఆడ మనసులో పట్టినట్టు ఇంకా మంచిగా మీకు అర్థం కాకపోతే మీకు అనుకూలంగా మిమ్మల్ని ఉద్దేశించి మీ ఇంటి పరిస్థితులను బట్టి కూడా నేను నెమ్మదిగా మీకు చెప్తాను ఎప్పుడైనా మీ యొక్క సేవలో నేను ఉండడానికి సిద్ధంగా ఉంటున్నాను మీకు మీకు మాటిస్తున్నా అర్థమైందా అదే